ఇట్లా ఎక్కుతానంటే అది ఎంత పైకి ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ వెల్స్. ఇంద్ర వీడి ఈ ఫ్రేమ్లో ఉన్నాడు అనుకుంటారా? హిరోషిమా నుండి బయలుదేరేసి ఇంకొక 250 కిలోమీటర్లు ఉంది మనకు. టైం మాత్రం 3 డేస్ మాత్రమే ఉంది, 3 డేస్లో వెళ్ళాలి. అండ్ ముందర మాత్రం చాలా టఫెస్ట్ మౌంటైన్స్ ఉన్నాయి, వాటిని రీచ్ కావాలంటే ఎంత కొంత తినాలి. ఇక్కడ 7-11 ఉంటుంది, లోపల కూర్చొని తినడానికి లేదు ఇక్కడ మరి స్పెసిఫిక్గా. సో కాబట్టి ఇక్కడ ఒక బయట తెచ్చుకొని తింటున్నా, తప్పదు మరి. మన రైడ్ సముద్రం పక్కన అయితే చేస్తున్నా, మాక్సిమం నీకు డ్రోన్ షాట్లు కూడా చూపెడతా ఇప్పుడు. నెక్స్ట్ తిన్న తర్వాత కొంచెం ముందు పోయి డ్రోన్ షాట్లు చూపెడతా, క్రేజీ ఉంటుంది అది. అండ్ ఎండ కొడుతుంది, పొద్దున మాత్రం 1 డిగ్రీ ఉండే, ఇప్పుడు సడన్గా విరిగిపోయింది, సూర్యుడు వచ్చిండు. సరే, నా తిండి గురించి ఎందుకని పోయేటప్పుడు మాట్లాడుతాను. Everything and nothing at all. And I should leave, 'cause this is bad. Your hands make up for the love we don't have. అయితే చూసారు కదా, చాలా చాలా బాగా అనిపించుంటాయి అనుకుంటా సముద్రం పక్కపుండి. సో అది దాటేసిన తర్వాత ఇగో ఇప్పుడు మనకు వచ్చేసింది ఏంటంటే, ఇగో ఇక్కడ చూసారు కదా మొత్తం టోటల్గా లైక్ ఇదంతా ఫారెస్ట్ ఉంది. అండ్ 5 కిలోమీటర్స్ పైనకి సో ఆ కొండ ఉంది, ఎవరైతే ఉండరు అప్పటి వరకు మనం ఆ కొండ ఎక్కేయాలి. అండ్ నా ఫేస్ చూసుకుంటే ఇట్లుంది, తొక్కి తొక్కి అలసిపోయి ఉన్నా. అండ్ అప్పటి నుండి తొక్కుతున్నా, ఇప్పటికీ 25 కిలోమీటర్లు ఉన్నాయండి. ఇంకా మొత్తం కొండలే ఉన్నాయి 250 కిలోమీటర్ల, 25 అయిపోతే ఇంకా 225 కిలోమీటర్లు ఎక్కుకుంటే వెళ్ళాలి. సంపేద్దాం. టూ మచ్ హార్డ్. టూ మచ్ ఫ్రెండ్స్, అసలుకి దారుణంగా
ఎంత ఎలివేషన్ ఎక్కినదన్నా కానీ ఎట్టి ఎలివేషన్ అయితే ఎక్కిన ఆ తర్వాత ముందే టన్నెల్ ఉంది. అదొక పెద్ద ప్రాబ్లము, ఎందుకంటే టన్నెల్లో సైక్లింగ్ చేయడం అనేది అది కూడా కొంచెం రిస్క్ పని. ఇప్పుడు చూపెడతా మీకు ఎట్లుంటుందో. టన్నెల్లో సైక్లింగ్ వేస్తున్నాం మనము. చాలా పెద్ద టన్నెల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఓ మై గాడ్ 1 కిలోమీటర్ దాటినట్టు ఉన్నాయి ఇప్పటికి. చూసిరా ఇలాంటి టన్నెల్స్లో మొన్ననైతే 4.5 కిలోమీటర్స్ టన్నెల్ అండ్ ఇంకొకటి అందులో లారీలు అలో ఉన్నాయి, ఇందులో లారీ అలో లేనట్టున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ లారీలు అలో ఉండడం వల్ల ఇంకొకటి ఇక్కడ సైకిల్ తొక్కడానికి లేదు. నేను కళ్ళు బ్లింక్ అవుతున్నాయి ఇక్కడ ఈ లైట్లకి, నేను అటు పోతానే పడు భయం అవుతుంది. అలాంటి టన్నెల్ ఇది. సో ఇప్పుడైతే చాలా ప్లస్ పాయింట్ అన్నట్టు ఈ టన్నెల్ నాకు, ఎందుకంటే ఒక పెద్ద కొండను ఎక్కాల్సిన పని తప్పింది అన్నట్టు. అయినా కూడా అంత పెద్ద కొండ ఉంది, మీరు చూసారా అది వెహికల్స్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. I did it friends. అమ్మా, సో ఫైనలీ బయటకు వచ్చేసాం టన్నెల్ నుండి. ఓహో చాలా టఫ్ అనిపిస్తుంది అలాంటి రైడ్ చేసినప్పుడు. ఇక మొత్తం చెమటతోటి లైక్ తడిసిపోయాను, ఇప్పుడు మొత్తం ఎండుతుంది. అండ్ దిస్ రైడ్ ఈజ్ లైక్ అసమ్, అసలుకి క్రేజీ అనిపిస్తుంది నాకు ఈ రైడ్ మాత్రం. ఎంత మంచి రైడ్ అసలు ఇది. ఓహో మీరు ఇక్కడ చూసుకుంటే చాలా ఓల్డ్ జపనీస్ ఇల్లులు ఇవన్నట్టు. సో చాలా ఓల్డ్ జపనీస్ ఇల్లులు.
ఇవి చూసుకుంటే ఇదంతా కూడా మొత్తం ట్రైబల్ అంటే ట్రైబల్ ఏరియా లాగా అన్నట్టు మొత్తం జపనీస్ ఇల్లులు కనబడుతున్నాయి. అండ్ మీకు వ్యవసాయానికి సంబంధించినవి చిన్న చిన్నగా ఇక్కడ అయితే వేస్తున్నారు. ఎంతకన్నా లైక్ వ్యవసాయం అయితే మనం చూపెట్టలేము ఇక్కడ. ఈ వ్యవసాయం అంతా ఒక 100 ఎకరాలలో పొలాలు చేసారు కాదు, సో ఈ విధంగానే ఉన్నది. సో ఈ విధంగా నేలను పచ్చి చేసేసి మ్యాక్సిమం వీళ్ళు ఆకుకూరలు లాంటివి పండిస్తున్నారు. ఎందుకంటే ఇవి వాణిజ్య పంటలు, అంటే వాణిజ్య పంటలు అంటారా, అంటే రెగ్యులర్గా ఈ ఆకుకూరలు ఇవన్నీ ఎప్పటికీ వీళ్ళకి ఇన్కమ్ తెచ్చే పంటలు అన్నట్టు. సో కాబట్టి ఈ విధంగా వీళ్ళు పండించడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నేను మళ్ళీ నడుచుకుంటూ పోతా కొద్దిసేపు. సో ఇక్కడ ఇల్లులు, అండ్ మీరు అక్కడ చూసుకుంటే పైన అక్కడ ఇల్లు కనబడుతుందా, అది వచ్చేసి ప్రాపర్ జపనీస్ ఇల్లు అన్నట్టు. సో ఈ జపనీస్ ఇల్లు చాలా బాగా కనబడుతుంది. అండ్ అంటే ఒకప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళు, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది ఇక్కడ ఈ ఇల్లుతో తెలిసిపోద్ది. సో వాళ్ళ ఇల్లు చూసారా మీరు ఎలా ఉందో ప్రాపర్గా. అండ్ ఇది వీళ్ళ పొలాలు ఇట్లా అవన్నీ ఏం లేవు, ఈ కొండలను తవ్వుకొని చేసుకునే ఇవన్నీ. ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే రైట్ సైడ్, అండ్ అక్కడ చూసుకుంటే అక్కడ మొత్తం ఇవి వచ్చేసి ఈ జపనీస్ ఇల్లులే ఉన్నాయి అన్నట్టు. సో ఈ వేరే రూట్లో నేను వెళ్తున్నా, రాంగ్ రూట్లో. కాబట్టి రాంగ్ రూట్ అంటే రోడ్డుకు ఆపోజిట్ కాదు, డిఫరెంట్ వే. సో కాబట్టి నాకు ఇదంతా కనబడుతుంది. లేదంటే రోడ్డు అవతల ఉంది, దాని మీదకి వెళ్ళి పోతే మనకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ మనం ఇది చూస్తే ఇదంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇట్లా పోతున్నా. సో ఫ్రెండ్స్, నేను వేరే రూట్ నుండి వస్తున్నాను అని చెప్పినా కదా. సో ఇప్పుడు ఇది పరిస్థితి, ఇది కొంచెం లాంగ్ ఉంది అండ్ మొత్తం ఇల్లు ఇల్లు ఉంది. ఆ పైన నా పైన పోయేది హైవే, నేను పోయేది పక్కవే. సో మనం సైకిల్ కాబట్టి పక్క వెళ్ళే పోవాలి. అది టోల్ ప్లాజా, దానిలో పోతే గట్టి వేసుకుంటారు మనల్ని. లాస్ట్ 200 కిలోమీటర్స్ జపాన్లో. చుక్క చూపెడుతుందని అటు చెప్తా నేను. కనీసం తొక్కడానికి కూడా లేదు, అలా ఉంది హైట్. సో ఇది సొల్యూషన్కి సొల్యూషన్, బైసైకిల్ పక్క పెడితే నా కొవ్వు మాత్రం 100% కరగదీస్తుంది. మీకు కొవ్వు ఉంటే కరిగించుకోవాలనుకుంటే అది 50 కిలో లగేజ్ చేసుకొని తొక్కేసేయండి. దీని తాలి ట్రిప్పులు ఎవరైనా పోతారు, బండ్ల మీద, కార్ల, ట్రైన్ల, ఫ్లైట్ల, సైకిల్ మీద కొందమంది పోతారు. పోయిన వాళ్ళు చాలా ఫిట్గా ఉంటారు నాకు తెలిసి. మీరు వారం రోజులు ట్రిప్ తీసుకుపోయచ్చు, వారం రోజులు ఇంట్లో అనుకుంటారు కావచ్చు. మీలో కొంతమంది, అందరు కాదు, మళ్ళీ నేను కాదు అంటారు. కానీ గత 3 సంవత్సరాలు ఉంది ట్రిప్లోనే ఉన్నా, అండ్ కొన్నిసార్లు ఇలా నెట్టవలసి వస్తుంది. చూడండి, నేను కొండలు ఎక్కుతాను కదా, ఇక్కడ కనబడుతుంది రోడ్డు, స్ట్రైట్ రోడ్డు. కానీ అందులో సైకిల్ అలా లేదు. సైకిల్ పోయిందనుకోండి దూరంలో తీరిపోద్ది, యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువ అన్నట్టు. సో మీకు ఏమర్థమైంది, తన్నెళ్ళకి వెళ్ళి నేను పోవట్లేదు, పెద్ద కొండని తవ్వితే వాళ్ళు స్టేట్కి వెళ్ళిపోతున్నారు. ఆ కొండ ఏదైతే ఉందో ఆ పక్క రోడ్డు ఉంటే చూస్తుంటారా, ఆ రోడ్ని, ఓ సారీ, ఆ రోడ్ని నేను యాక్సెస్ చేసుకుంటానా, నేను అందులో వెళ్తానా. ఇంకా చాలా టఫ్ ఫ్రెండ్స్ లైఫ్, సమ్టైమ్స్ చాలా హార్డ్ ఉంటుంది. ఆ లైఫ్ని మనం లీడ్ చేయాలంటే వన్స్ ఒక్కసారి దాటినాం అనుకో నెక్స్ట్ డౌన్ ఉంటుందేమో. లేకుంటే ఇక్కడికి కూడా లెక్కిస్తుందా, సరే పదండి.
ఆ టన్నెల్ మీదకి వెళ్ళిపోతున్నాను నేను. ఎంత దుర్మార్గం సార్, చాలా దుర్మార్గం. దుర్మార్గం అంటే చెడు మార్గం కాదు, దుర్మార్గం. అరే దుర్మార్గం అంటే సరే సరే, తాగినోడు మాట్లాడినట్టు ఏమేమి మాట్లాడుతున్నాం పదండి. నేను ఇట్లా ఎక్కుతాను అంటే అది ఎంత పైకుంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అమ్మా, ఈ 60 కిలో లగేజ్ని కొండ పైకి ఎక్కియడం అంటే హిమాలయాస్లో మూల్స్ ఉంటాయి కదా. మూల్స్ ఎక్కించినట్టే ఉంది, అవి ఎంత కష్టపడతాయి. చాలా పైకి ఉంది, దమ్ము తీసుకుంటా తీసుకుంటా ఎక్కి ఇంకా పైకి ఉంది ఫ్రెండ్స్. ఇది హైయెస్ట్ హిల్ ఏమో, నీ అమ్మ ఫూజీ అప్పటికన్నా ఇంకా ఇది పైకి ఉంది. 1500 మీటర్ల ఎలివేషన్ అంటే ఇది 1500 మీటర్లు అంటే ఎన్ని ఫీట్స్ ఉంటుందో. ఓ 1500 1200 మీటర్లు అంటేనే కేదార్కి అంత. మరి బిడ్డ చాలా పైకి ఉంటుంది అది. అమ్మాయి ఎట్లయితే అరే మధ్యన స్పీడ్స్ కింద వాళ్ళు ఒకటి చి మంచి స్పీడ్లు ఉన్నప్పుడు ఆపింది అది స్పెట్స్ కింద పడి. ఇవా ఇట్లాంటప్పుడే నీ అమ్మ నీ విల్పవర్, నీ మైండ్ సెట్, నీ థాట్స్ అన్నిటిని ఒక దగ్గర మూట పెట్టి దీంతాన్ని ముందుకే రావాలి. లైఫ్లో ఎంతగానో హార్డ్ సిచ్యువేషన్స్ వస్తాయంటే నేను మాత్రం ఒప్పుకోను. ఎన్ని వచ్చినా ఏం వచ్చినా ఈ అబ్బా తగ్గేదే జుకే కానీ చాలా అని పుష్పడేలా గుర్తు తెచ్చుకొని ముందుకెళ్ళాలి. ఇది కష్టం కదా, సుఖం కూడా జుగే తప్పండి అబ్బా. ఫైనలీ అడ్డిడిట్ ఇవాళ మాత్రం నా పూర్తి కష్టంతో ఉంటుంది. ఇప్పుడు కొంచెం డౌన్ ఉంది, కొంచెమే. దేవుడు నన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఏరా రంజిత్, గట్ల ఎట్లారా నువ్వు తొందర సుఖపడితే ఎట్లారా, పాదిన తల్లి చూసుకుందాం నీ సంగతి ఏంటో అని. ఓ మై గుడ్నెస్, ఐ కాంట్. నేనే హార్డ్వే చూస్ చేసుకున్నట్టున్నా, వచ్చేసింది హార్డ్వే. ఎక్కువసేపు సంతోషపడినా వేట్రా. అమ్మా అమ్మా, అక్కడ ఒక దగ్గరనే వర్షం పడ్డట్టు ఉన్నది, అట్లుంది ఫ్రెండ్స్. అసలుకి ఇది 2 మంత్స్ ఫ్రెండ్స్. అసలు హార్డ్ పొద్దున పడ్డ టాప సూపర్ పడతానా నేను. ఏం చేస్తాం, కొన్నిసార్లు అప్పుడు అంతకన్నా ఎక్కువ పెయిన్ భరించాలేమో. నమస్తే ఏంటి, హ్యాట్స్ ఆఫ్ కుట్టుకుంటూ పోతాను కాక. అమ్మా ప్లీజ్ మళ్ళీ నా ప్లీజ్ ఒక 5 నిమిషాలు కూడా సుఖంగా ఉన్నాను అని చూడండి ఫ్రెండ్స్.
మళ్ళీ వచ్చేసింది ఆకాశంలోకి రోడ్డు. సరే ఇంకా ఆగండి పోదాం. ఇక ఫ్రెండ్స్ చెప్పాలంటే మస్తు ఆకలి అవుతుంది అసలుకి. ఇప్పటికి ఇది నేను ఏం తింటున్నా పొద్దున్న నుండి ఒక్కటి చక్కటి ఫుడ్ తింటలేను. పొద్దున్న 7:11 తిన్నా. మళ్ళా ఏంటో నాకు దయ్యం పట్టినట్టే ఆకలి అవుతుంది. ఎంత తిన్నా ఆకలి అవుతూనే ఉన్నది. నాకేమన్నా రోగం పుట్టిందా అనిపిస్తుంది. కానీ ఇంకో తప్పదు కదా, ఏదో ఒకటి తినాల్సిందే. సో దానికోసం అని చెప్పేసి ఇవి మోమోస్లా ఉంటాయి అన్నట్టు. ఇవి 7-11లో చాలా ఫేమస్ అన్నట్టు. సో అవే తీసుకున్నా. తీసుకొని ఇక్కడ పోసుకోవచ్చు ఇక్కడ మనము. సోయ్ సాస్ ఇది, సారీ సోయ్ సాస్ ఇది, దీన్ని సోయ్ సాస్ అంటారు. సో సోయ్ సాస్ అండ్ ఇది కొంచెము స్పైసీ అనుకుంటా. ఇది స్పైసీ, కొంచెం స్పైసీ ఇది. ఇది జబర్దస్త్ స్పైస్ ఉంటుంది ఇది. తింటా. ఆ కొండలన్నీ ఎక్కిన దానికి ఇది కొంచెం నాకు బలాన్ని ఇస్తుంది అని చెప్పేసి అనుకుంటానా. చాలా ఏంటి చూపెట్టాలా ఇవి, నా తిండి చూపెట్టురు అని చెప్పేసి నా మీద ఉన్నారు. ఇవేంటి అంటే గర్జలు. సారీ అన్న అతుక్కున్నాయి. సారీ గర్జలు లాంటి అన్నట్టు. బాగానే ఉంది. సో తినడానికైతే మనం ఒక రెస్టారెంట్కి వచ్చినాము. ఈ రెస్టారెంట్లో రోబో అనేది ఫుడ్ ఆర్డర్ చేస్తుంది, లైక్ ఫుడ్ పట్టుకొస్తుంది ఆర్డర్ చేసిన ఫుడ్ అండ్ పచ్చి ఫుడ్డే వస్తుంది అన్నట్టు. ఈ పచ్చి ఫుడ్ని ఏం చేస్తారంటే ఇగో ఇది ఉందా, ఇది ఇది ఒక గ్యాస్ అన్నట్టు. దీని మీద వేసుకొని వండుకుంటారు అన్నట్టు, అది ముచ్చట. సో చూసిరా, థ్యాంక్ యూ అని కొట్టాలి దాని మీద. కొట్టంగానే ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. బాగుంది కదా ముచ్చట. ఇగో ఇట్లా గ్యాస్ అంటించుకొని వండుకుంటారు అన్నట్టు. సో ఫైనలీ బయట తినేసి అలా టైంపాస్ చేసేసి లాస్ట్కి అయితే రూమ్కి వచ్చాను. చల్లగా ఉన్నది. నా చేతులు చూడండి మొత్తం ఎట్లా అయిపోయినాయో చేతులు, చలికి అండ్ తడిచి తడిచి తోలంత లేచిపోయింది. అండ్ ఇప్పుడైతే ఎంటర్ అయిపోతున్నా. ఇంకా లాస్ట్ 2 డేస్ అంటే ఇంకా 200 కిలోమీటర్లు ఉన్నాయి నేను వెళ్ళాల్సినవి. ఇప్పటికైతే ఇవాళ 70 కిలోమీటర్లు. అవి ఎంత హార్డ్ ఉన్నాయో మీరు చూసారు కదా. అందులో 70 వేయడం అనేది మామూలు ముచ్చట కాదు. ఇంకా 200 కిలోమీటర్లు ఉన్నాయి నాకు. 2 డేస్లో వెళ్ళిపోతే థర్డ్ డేలో చూసుకొని 4th డేలో సెట్ చేసుకోవాలి. ఏంటిది అది, లైక్ ఫెర్రీ బుక్ చేసుకోవాలి. ఇంకా ఉంటా, ఇంకా పడుకుంటా, అలసిపోయిన ఎడిట్ చేసి వీడియో అప్లోడ్ చేసి స్నానం చేసేసి పడుకోవడం అంతే. గుడ్ నైట్, బై బై, లవ్ యూ ఆల్.